హాయ్ హలో గుడ్ మార్నింగ్ వ్యూవర్స్. సో ఈరోజు మనం నల్లమల ఫారెస్ట్లో బైక్ రైడింగ్ వెళ్తున్నాం. సో నేను ఒక్కడే వెళ్తున్నాను అండ్ చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఉంటాయి. దాంతోపాటు వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ టెంపుల్ కూడా ఒకటి చూపించబోతున్నాను, ఒంటిమిట్ట రామాలయం ఒకటి. నల్లమల ఫారెస్ట్లో బైక్ డ్రైవ్ ఒంటరిగా చేస్తే ఎలా ఉంటుందో ఆ ఫీల్ మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. సో ఫాలో మీ. కారులో బైక్ రైడ్ చేస్తుంటే వ్యూస్ ఉన్నాయి. అబ్బా, అసలు నిజంగా అవి మనం ఒక కెమెరాతో చూపించదగినవి కాదు. అసలు అంత మంచి వ్యూస్ ఉన్నాయి బైక్ రైడింగ్ అని. సోలోగా వచ్చేవాళ్ళకి కొంచెం కేర్ఫుల్గానే రావాల్సి ఉంటుంది. ఇక్కడ ఎందుకు ఆగాను అంటే దీన్ని చెయ్యేరు రివర్ అంటారనమాట. ఇది రాజంపేటకి రాయచోటికి మధ్యలో అతిపెద్ద రివర్ ఇది. అండ్ మీకు ఇంకొక విషయం చెప్పాలంటే ఆల్మోస్ట్ ఇక్కడ 1/2 కిలోమీటర్ పొడవైన బ్రిడ్జ్ ఉంది. ఎంత బాగుంటుందంటే ఈ ప్లేస్ ఒకసారి చూపిద్దామని చెప్పి ఆపాను. బాగుంది కదా. చెప్పాను కదా 1/2 కిలోమీటర్ పొడవైన బ్రిడ్జ్ ఉంది. సో ఇది అక్కడ కనిపిస్తుంది కదా ఏంటో టెంపుల్ లాగా ఒకటి చిన్నది. అక్కడి నుంచి అది అక్కడ కనిపిస్తుంది ఎండ్ అంత వరకు ఉంది బ్రిడ్జ్.
గాయస్ ఇప్పుడు నేను మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్లో ఉన్నాను. సో అదేంటి అంటే మీరందరూ తప్పక తెలుసుకోవాల్సిన ప్లేస్. అది మనందరికీ తెలుసు, వెంకటేశ్వర స్వామి వారికి అపారమైనటువంటి భక్తుడు తాళ్లపాక అన్నమాచార్యులు. సో ఆయన పుట్టిన స్థలం కానీ ఆయన ఊరు కానీ చాలామందికి తెలీదు. ఇప్పుడు నేను ప్రజెంట్ అక్కడే ఉన్నాను. సో ఇదే తాళ్లపాక అన్నమాచార్యులు వారి ఊరు. స్వామివారికి 32,000 సంకీర్తనలు పైగా రాసి ఆయన అంకితం చేశారు. సో దేశంలోనే ఎక్కడా లేనటువంటి తాళ్లపాక అన్నమాచార్యులు వారి 108 అడుగుల విగ్రహం అనేది ఇక్కడ కనిపిస్తుంది మనకు. ఇప్పుడు ప్రజెంట్ మనం రాజంపేట దగ్గర ఉన్నటువంటి తాళ్లపాక దగ్గర ఉన్నాం. సో ఇక్కడ మీరు విగ్రహం చూడొచ్చు. ఎండ అనేది అసలు చాలా ఎక్కువగా ఉంది. చాలా ఎక్కువ ఉండటం వల్ల అసలు చూపించలేకపోతున్నాను. చాలా బాగుంది కదా విగ్రహం. చలో ఇక్కడ అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి మనం ఒంటిమిట్ట కోదండ రామస్వామి టెంపుల్కి వెళ్తున్నాం. సో అక్కడ కోదండ రామస్వామి టెంపుల్ని చాలా బాగుంటుంది. మంచి టెంపుల్ అండ్ ఏన్షియంట్ టెంపుల్. సో తప్పక చూడాల్సినటువంటి టెంపుల్. చలో టెంపుల్ కనిపిస్తుందా నా బ్యాక్ సైడ్లో? సో ఇదే ఒంటిమిట్ట కోదండ రామస్వామి టెంపుల్. సో దర్శనం ఇప్పుడే అయిపోయింది. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఇంత కష్టపడి ఇంత దూరం వచ్చినందుకు ఐఎమ్ హైలీ సాటిస్ఫైడ్. సో టెంపుల్ హిస్టరీ గురించి బ్రీఫ్గా అనలైజ్ చేస్తాను. ఎక్కువ ల్యాగ్ లేకుండా లైట్గా చెప్తాను. ఈ టెంపుల్ అనేది ఏకశిలా నగరంగా ప్రసిద్ధి చెందిందనమాట. ఏకశిలా నగరము అంటే లోపల ఉన్నటువంటి మూలవరులైన రాములు వారు కానీ, సీతమ్మ వారు కానీ, లక్ష్మణ స్వామి కానీ ముగ్గురు కూడా ఒకే శిల పైన ప్రతిష్ఠించబడ్డారు. కాబట్టి దీనికి ఏకశిలా నగరం అనేది పేరు. దీన్ని ఇక్కడే బమ్మెరపోతన గారు భాగవతాన్ని రాశారని మనకు చరిత్ర ద్వారా తెలుస్తుంది. అండ్ మనందరికీ కూడా చాలా దగ్గరగా ఉన్నటువంటి టెంపుల్, కాబట్టి ఖచ్చితంగా దర్శించవలసిన టెంపుల్. ఒంటిమిట్ట అనేది కడప డిస్టిక్లో ఉంది. కడప నుంచి దగ్గర 25 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది. తిరుపతి నుంచి అయితే దాదాపు 125 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది. సో గుళ్ళో ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అలో లేదంట. అందుకనే సరే నేను లోపల ఆ ప్రయత్నం ఏది కూడా చేయలేదు. బట్ ఆర్కిటెక్చర్ కానీ శిల్ప సంపద కానీ చాలా బాగుంది టెంపుల్. మనందరం కూడా ఒకసారి వచ్చి దర్శించవలసిన టెంపుల్. సో మీరందరూ కూడా ఎర్లీ మార్నింగ్స్ కానీ లేదా ఈవినింగ్ టైమ్స్లో కానీ వచ్చి దర్శించి తరించండి. వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా రండి, ఎందుకంటే ఇది నేషనల్ హైవే. వెహికల్స్ కానీ కంటైనర్లు కానీ లారీలు కానీ చాలా ఎక్కువ వస్తున్నాయి. ట్రాఫిక్ కూడా చాలా హెవీగా ఉంది. సో డ్రైవ్ చేసేటప్పుడు బీ కేర్ఫుల్, అప్రమత్తంగా ఉండి డ్రైవ్ చేసి మరీ తిరిగి క్షేమంగా గమ్యం చేరుకోండి. సో మళ్ళీ ఒక మంచి బ్లాగ్తో మీ అందరినీ కలుస్తాను. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, గుడ్ బై.